సంఘం పాల్గొన్న వాళ్ళు సామాజికమని పేరు పెట్టలేదు ఎల్ల జెండా ఎత్తింది మాదిగ మైసయ్యా కొత్త మూడమ్మ సాది చెట్టు మీద సాది గీత గీస్తున్నటువంటి గౌడైన మోగు మెలకేసుకొని ఎర్ర జెండా ఎంబడి జెండా పట్టుకొని ఎర్ర జెండా చెక్కల ప్రమాదం వచ్చిందంటే అక్కడికి జెండై కలి నిండు అలాంటే కాదు గొర్ర కాస్తున్న గొల్లాయన ఆ గొల్లాయన ఎవరు కరివెండి కొమరయ్య కరివెండి కొమరయ్య భూమి కోసం ఇంటింటికి సంకన బుట్ట పెట్టుకొని ఇంటింటికి మైల బట్ట బతికి బిడ్డలకు కూడు దారక సూర్యాపేటకొచ్చి కొంగన పావుల చిట్టి సంఘం చిట్టి ఆంధ్ర మహాసభ చిట్టి కొంగన కట్టుకొని వచ్చి సాకలయ్యమ్మా విష్ణుడు దొరలు మరో దొరలు పొలం చేస్తుంటే ఆ దొరను కూడా బెదిరించి సాకలి అయ్యమ్మని బెదిరించి పొలం వదిలిపెట్టమంటే సూర్యాపేటకు వచ్చింది ఒక ఆడమనిషి మీకు సెలవు రావాలని చెప్తున్నా ఎందుకు మీరు మోసపోయిండు నేను అడుగుతా ఎందుకు మోసపోయిండు మీరు తెలంగాణ పోరాటం చేసి మీ తాతలు మీ తండ్రులు ఈ నేల మీద రక్తం దారబోస్తే 4000 మంది చనిపోయిండు నేను ఒక్కదాన్ని పట్టుకున్నా ఎందుకు అని నేను ఆ 4000 వీరుల తరపు నుంచి మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు మోసపోయిండ్రు ఆ కేసీఆర్ చేసిన ఉద్యమం ఎందుకు మోసపోయిండ్రు ఈ దేశంలోనే భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద గడీలకు వ్యతిరేకంగా కల్లెల దొరలను పీకి పెడితే దాడ లేకుండా పోయిండ్రు విష్ణుడు దొరలను చదివితే దాడ లేకుండా పోయిండ్రు ఆ తాకలి అయ్యమ్మా విష్ణుడు దొరలు పిలిచి చెట్టు కట్టి నిన్ను కాలుస్తాను తుపాకిద్దితే ఒరే దొర కాలుస్తే నన్ను ఒక్కడిని కాలుస్తావు ఎర్ర జెండా ఉంది ఆ జెండా తండుంది నీకు దక్కలేరు నీకు దక్కలేరు ఆ కొడుకులు నలుగురు నీకు ఒక్కరే కొడుకున్నాడు ఆ బాబు సాహెబు నీకు ఒక్కరే కొడుకున్నాడు ఆ కొడుకును ఎంటబడి ఎంటబడి తరిమి చంపితే నీ గడిల గట్టి మనుషులా స్థాపించింది గట్టి మనుషులు ఏమీ ఆ చరిత్రను మర్చిపోయిందా నీ తాతలు నీకు తప్పలేదా ఎందుకు మోసపోయిందా ముదనసపు గోళ్ళ ఏందనో వాళ్ళని తిట్టడానికి కూడా మాట్లాడకటం లేదు అని చెప్పిన వాళ్లకు అంచేతుల బెల్లం పెడతాం ఇంకేందో బంగారు తెలంగాణ చేస్తామంటే ఎందుకు బంగారం నూరుక తాగరా మూర్ఖ తాగుతారా ఈ బిడ్డలు మూడు తరాల పిల్లలు ఎదిగి ఇంత అంతో ఎర్రజెండా పుణ్యాన ఆ చదువుకునే అవకాశం దొరికి ఉస్మానియా యూనివర్సిటీకి పోతే మన బిడ్డలు మీ బిడ్డలు అక్కడ చదువుకుంటున్న పొరగాడు కంట నీరు పెడుతున్నారు ఆశలు కూడా చెప్పుకుంటా ఏం మీకు నిలవరా వాళ్ళ కష్టాలు ఎందుకు మర్చిపోయింది ఈ రోజున ఇద్దరు చెప్పారు చాలా శాస్త్రం చెప్పాను నాకు చాలా నచ్చింది ఇంత ఎదిగిన మేధావులు నాయన దోపిడీదారులను మేము మోసపోయినాము అని చెప్పవచ్చా ఒక అక్షరం ముక్కలారు సాగరయ్యమని నమ్మలేదు ఒక అక్షరం ముక్కలారు సాగరయ్యమని నమ్మలేదు ఎందుకు తప్పిపోయిండు జోడి కాదరయ్య చెరువుల తుమ్మలు సర్కారు భూమిల తుమ్మలు గొర్వ దోరుకొని పోతే వాడు తుమ్మకాయ కొట్టుకొనియలేదు చెరువు ఎండిపోయినంత తుమ్మకాయ కొట్టుకొనియలేదు బొమ్మ కొట్టనియలేదు కొట్టకపోతే ఎవడి దొర ఏం సంగతి అని చెప్పారు అంతేకాదు ఆ విష్ణుని దొరైన పట్టి బాధంతరం తీసుకుపోయి నాగాల మీద పొలంలో పెట్టి నాశనం ఇస్తామంటే నాగళ్ళ మీద 50 నాగళ్ళు నాగళ్ళ మీద మొగోళ్ళు తీతాడు అన్ని కూడా ఉన్నాయంట మాదిగాయన ఉన్నాడు మంగళాయన ఉన్నాడు సాగరాయన ఉన్నాడు అన్ని కులాలు ఆడవాళ్లను జుట్టు పట్టి తీసుకుపోయి పచ్చి బాధంతరు పిల్లల్ని తరుణ్ణి తీసుకపోతే బాధంతరు నోరేంటి చచ్చిపోయిండు చచ్చిపోతే పాలి దూర నీ కాలు మొక్కుతానంటే రొమ్మల చెయ్యేసి పాలు పిండి
అప్పుడు పారిన నేను దరబిడనే ఆ దుర్మార్గాన్ని సహించలేక పట్టిబాలంతరను ఉయ్యాదో ఆ పరిపోలమని ఉయ్యాలి ఉయ్యాలో పాపంపోతే ఆయన బాధపడ్డు మీరు వినాలే మీకు శరం కావాలి మీకు శరం కావాలి మీకు శరం వచ్చి తిరగబడాలి చెప్తున్నది అందుకు నేను వచ్చింది ఎందుకు నేను ఇంకా 12 బతకలేను 5 బతుకుతా నేను మీ తిరుగుబాటు తెలుసుకోవాలి.